హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మాయిని చెకప్ కోసము ఇక్కడ కొండాపూర్ దగ్గర ఉన్న రేంబ హాస్పిటల్కి తీసుకొచ్చాం ఫ్రెండ్స్. తీసుకొచ్చి చెకప్ చేయించుకున్నాక చెట్లు చూస్తే నాకు భలే ఆనందం అనిపించింది, అందుకని అవి వీడియో తీద్దామని తీసాం ఫ్రెండ్స్. బాగున్నాయి ఫ్రెండ్స్, చెట్లు బాగా పెట్టుండారు. ఇది చూడండి, పెద్ద కుండీలో స్పైడరు పెట్టారు. ఈ స్పైడర్ ఫ్రెండ్స్ ఒక్క చెట్టు పెట్టినా సరే ఆ ఏర్లకి పక్కన పిలకలు వచ్చేసి అది నిండా వచ్చేస్తాయి. ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా పెడితే అట్లాగే వచ్చింది. ఒక్క చెట్టు మనం పెట్టినా కూడా అవి పచ్చ చెట్లు అయిపోతాయి ఫ్రెండ్స్. ఇది క్రోటన్ ఫ్రెండ్స్, ఇదైనా అంతే, ఇది కూడా బాగా బతికిద్ది. అసలు కూరకనట్టు గుచ్చినా కూడా బతుకుతాయి ఇవి. ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, బాగా పెట్టుకున్నారు. మంచిది ఫ్రెండ్స్, చెట్లు ఉంటే ఇంటి ముందు మనకి ఆక్సిజన్ ఇస్తాయి. మళ్ళీ పిల్లలు కూడా చూస్తే కూడా వాళ్ళకు కూడా అట్లా చెట్లు పెంచుకోవాలని కూడా వాళ్ళకు కూడా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా చూస్తుంటారు కదా. ఈ చెట్లు కూడా మా బాగుంటాయి ఫ్రెండ్స్, క్రోటన్ ఊరకనే బతుకు. ఒక కొమ్మ తీసి గుచ్చామంటే బతుకుతాయి. ఆ చెట్లు బాగున్నాయి అనేసి ఒక ఫోటో తీయమన్నాను ఫ్రెండ్స్, అందుకని మా అమ్మాయి ఒక ఫోటో తీస్తుంది. అది చూడండి, బాగా అన్నీ బాగా పెట్టారు ఫ్రెండ్స్. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇది అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఈ చెట్టు విషయం మటుకు. నేను 2-3 సార్లు అమ్మాయిని చెకప్కి తీసుకెళ్తుంటే వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్తే చూస్తున్నాను ఈ చెట్టు, చూస్తుంటే అబ్బా చాలా బాగుంది, మనం కూడా పెట్టుకుంటే బాగుండే అని అనుకుంటానే ఉన్నాను. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు చూసాను, తర్వాత వెళ్ళాను అప్పుడు చూస్తూనే ఉండా. 2-3 సార్లు వెళ్ళినప్పుడల్లా చూస్తుంటే ఇదేంది, ఇది ఈ చెట్టు పెరగట్లేదు, ఒక ఆకు కూడా ఎండిపోవటం లేదు, ఏమీ లేదు, అసలుకేంది ఇది వల్ల విచిత్రంగా ఉందని లాస్ట్ రోజు వచ్చే రోజు పట్టుకున్నాను ఫ్రెండ్స్. పట్టుకుంటే అది ప్లాస్టిక్ చెట్టు ఫ్రెండ్స్, అసలుకి ఇది చూడండి మర్రి చెట్టు, దానికి ఓడలు దిగినట్టు ఇట్లా కింద బోన్సాయి. అసలుకి ఎంత విచిత్రంగా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్, ప్లాస్టిక్ ఫ్రెండ్స్. అది నేను పోస్ట్లో చూసినప్పుడల్లా అబ్బా భలే ఉంది అనుకుంటేదాన్ని, మనం కూడా అటు పెంచుకోవాలనుకుంటుండేదాన్ని. వచ్చే రోజు చూస్తే ప్లాస్టిక్, ఇది ప్లాస్టికే ఫ్రెండ్స్. అది చూడండి, పైన ఏమో లేతాకుల్లాగా పెట్టారు, కిందేమో ముదురాకుల్లాగా పెట్టారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇచ్చుకుంటున్నట్టు ఆకులు పెట్టారు చూడండి. అసలు భలే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు, అసలు వెరైటీలు అంటే అట్లా చేస్తున్నారు. అది చూడండి, కిందేమో ముదురాకుల్లాగా పెట్టారు, పైన వచ్చేసేటప్పటికి లేతాకుల్లాగా లైట్ ఎల్లోలాగా పెట్టేశారు. అంతేలేండి, నీళ్ళు పోసినా బండలు పాడవుతాయి అన్నట్టుగానేమో ప్లాస్టికే పెట్టుండారు. నాకు ఫస్ట్ చూసినప్పుడు మామూలు చెట్లు అనుకున్నాను కదా, ఒక్కసారిగా ప్లాస్టిక్ అనేటప్పటికి చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. అక్కడ పనిచేసామంటుంది ఫస్ట్ మామూలుగా చెట్లు ఉన్నాయమ్మా, అవి తీసేసి ప్లాస్టిక్ తెచ్చిపెట్టారు అనేసి అన్నది ఆవిడ. అక్కడ ఒక రాస్తున్నది ఫ్రెండ్స్, సాంకే తెలియదంట ఈ ప్లాస్టిక్ అని, నేను చెప్పేదాకా తెలియలేదు, నవ్వుతుంది చూడండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.